దేవుడి మీద భక్తి అంటే విజయవాడలో 45 గుళ్ళను కూల్చేయటమా, మైనారిటీల మీద దేశద్రోహం కేసులు పెట్టడమా అని చెప్పి కూడా గట్టిగా అడగండి. జన్మభూమి కమిటీలు మంచివా లేక ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ మంచిదా అని చెప్పి ఇదే చంద్రబాబు గారి బృందాన్ని అడగండి. చంద్రబాబు గారికి సీఎం పదవి అంటే దాని అర్థం 6 డజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అదే మీ బిడ్డ జగన్కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం ఇంటింటా కూడా అభివృద్ధి, 6 కోట్ల ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధి అని చెప్పి, 6 కోట్ల ప్రజల ప్రతి ఇంటా కూడా అభివృద్ధి అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇవాళ మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తాయి, గతాన్ని గుర్తుకు చేసుకోండి. గతంలో ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూపించిన చిత్రాన్ని ఒక్కసారి, సినిమాను ఒక్కసారి జ్ఞాపక తెచ్చుకోండి. 600 పేజీలతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఎన్నికలు అయిపోయాయి, మేనిఫెస్టోని తీసుకొని చెత్తబుట్టలో పడేశాడు. అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటలు గాలికెగిరిపోయాయి, రైతన్నలకు ఇచ్చిన మాటలు గాలికెగిరిపోయాయి, చివరికి పిల్లలకు ఇచ్చిన మాటలు సైతం గాలికెగిరిపోయిన పరిస్థితి. ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందో అని చెప్పి వెతికినా కూడా వాళ్ళ వెబ్సైట్లో కనపడని పరిస్థితి. కానీ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మేనిఫెస్టో అనంటే ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా అధికారం వచ్చిన రోజు నుంచి ఈ 46 నెలల కాలంలో ప్రతిరోజు, ప్రతి క్షణం ఆ మేనిఫెస్టో కోసం తప్పించిన మీ బిడ్డ మేనిఫెస్టో ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా చాలా డ్రామాలు చూస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అబద్ధాలు కూడా వింటాం. వాళ్లకు ఈనాడు ఉంది, వాళ్లకు ఆంధ్రజ్యోతి ఉంది, వాళ్లకు TV5 ఉన్నాడు, వాళ్లకు తోడుగా వాళ్ళ దత్తపుత్రుడు కూడా వాళ్ళకున్నాడు. కానీ మీ బిడ్డకి ఇవేవీ లేవు. మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు, వీళ్ళ మాదిరి గజ దొంగల ముఠాన్ని నమ్ముకోలేదు, దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం మాట నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది ఆ దేవుడి దయను, మిమ్మల్ని మీ బిడ్డ నమ్ముకున్నాడు అన్నది మాత్రం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి. మీ బిడ్డకు తోడుగా ఉండేది మీరే అని చెప్పి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. అబద్ధాలు నమ్మకండి. మీ ప్రతి ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కావండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు మీ జగన్ నమ్ముకున్నది మిమ్మల్ని అని మరొక్కసారి తెలియజేస్తూ, దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనను కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి ఇంకా రావాలి, ఇంకా ఉండాలి అని కోరుకుంటూ, మంచి చేసే అవకాశం ఇంకా ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ, ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇక చివరిగా ఈ జిల్లాకు సంబంధించిన, ఈ నియోజకవర్గానికి సంబంధించిన నా సోదరుడు అడిగిన కొన్ని విషయాలు మీ దృష్టిలో మీతో పాటు పంచుకుంటాను. ఈ జిల్లాకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్ట్. మీ బిడ్డ హయాంలో మొదటి టనల్ ఇప్పటికే పూర్తయింది. మీ బిడ్డ హయాంలో రెండో టనల్ కూడా ఈ సెప్టెంబర్-అక్టోబర్లో పూర్తి చేసి, అక్టోబర్లో మళ్ళీ వచ్చి ఆ వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మిగిలి ఉన్నది కేవలం 1.5 కిలోమీటర్ మాత్రమే మిగిలి ఉంది. ఆ 1.5 కిలోమీటర్ 1.8 కిలోమీటర్లు ఆ 1.8 కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది. మరో 5-6 నెలల్లో అది పూర్తి చేసి మీ దగ్గరికి వచ్చి మీతోనే ఆ కార్యక్రమాన్ని పాలుపంచుకుంటూ ప్రారంభిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో నాన్నగారు 36 కిలోమీటర్ల ఈ సొరంగాలలో 20 కిలోమీటర్లు ఆ దివంగత నేత అప్రతిమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో నాన్నగారు పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం 5 కిలోమీటర్లు కూడా చేయకపోతే, మీ బిడ్డ ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఆ మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్లు కూడా పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ప్రారంభించబోతా ఉన్నాడు ఈ సెప్టెంబర్-అక్టోబర్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి నా తమ్ముడు నాగార్జున అడుగుతూ తాను అడిగిన కొన్ని విషయాలు ఈరోజు ఇక్కడే శంకుస్థాపన కార్యక్రమాలు, ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమాలు వేశాం. ఎన్ఎస్పి కెనాల్ నుంచి పొదిలి దాకా అంటే 17 కిలోమీటర్లు పైప్ లైన్ ద్వారా పొదిలి మున్సిపాలిటీకి తాగునీళ్లు అందించే కార్యక్రమం 50 కోట్ల రూపాయలతో ఇప్పుడే దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేశాం. అదేవిధంగా మార్కాపురం మున్సిపాలిటీలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కోసం 10 వార్డులకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా అక్కడ పనులు జరగకపోగా ఆ పనుల కోసం గత 10 సంవత్సరాలుగా తాపత్రయపడతా ఉన్నా కూడా అడుగులు ముందుకు పడని పరిస్థితిని మారుస్తూ ఆ ప్రాజెక్టులు, ఆ డిస్ట్రిబ్యూషన్ పనులను కూడా మార్కాపురం టౌన్లో చేసేందుకు ఆ ప్రాజెక్టుకు కూడా 5,20,00,000 రూపాయలు శాంక్షన్ కావాలని అడిగింది. అది కూడా ఇప్పుడే ఈ రోజే ఫౌండేషన్ స్టోన్ కూడా వేశాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది కాక నాగార్జున అడుగుతూ, అన్నా ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయలతో మన మార్కాపురం నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పనులు వేగంగా జరుగుతా ఉన్నాయన్నా, ఆ వేగంగా జరుగుతా ఉన్న మెడికల్ కాలేజీలకు భూములు ఇచ్చిన రైతన్నలు కొంతమంది ఉన్నారన్నా, ఆ 13 ఎకరాలకు సంబంధించి వాళ్ళు ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మరో 3 లక్షల రూపాయలు అడుగుతా ఉన్నారన్నా అని అడిగేదైతే అడిగాడు. ఆ రైతులకు కూడా మంచి చేస్తూ వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము ఆ 3 లక్షలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పొదిలి మెయిన్ రోడ్డు, పొదిలిలో డ్రైన్స్కు సంబంధించి మరో 11 కోట్ల రూపాయలు కావాలని అడిగాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మార్కాపురంలో షాదీఖానా కావాలన్నాడు 2 కోట్ల రూపాయలతో, అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. మార్కాపురంలో అంబేద్కర్ భవన్ కావాలన్నాడు, అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. మార్కాపురంలో బీసీ భవన్ కావాలన్నాడు, అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అన్ని కార్యక్రమాలతో మార్కాపురం నియోజకవర్గానికి ఇంకా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.